గణంగా రంగా జయంతి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని సబ్సిడీ వారి సావరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 73వ జయంతి గణంగా నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణ కాపు సంఘ అధ్యక్షుడు నారపరెడ్డి బలరామ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బలరామ మాట్లాడుతూ మోహన్ రంగా బ్రతికి ఉంటే ఈ పాటికే కాపులు తమ రిజర్వేషన్ను అనుభవిస్తూ ఉండేవారని ఆయన మృతి కాపు జాతికి తీరని లోటని అన్నారు. మోహన్ రంగా కాపు జాతి కోసమే కాకుండా వెనుకబడిన అనగారిన వర్గాల అభ్యున్నతికి విశేషమైన కృషి చేసి విజయవాడ పట్టణ ప్రాంతంలో ఘన కీర్తిని అర్జించారని అన్నారు. ఈ సందర్భంగా కనకాల సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారుల కనకాల వెంకటేశ్వరరావు కనకాల బలేశ్వర ప్రసాదులు తోటవారి వీధిలోని అక్కం జ్యోతి అనే విద్యార్థికి ఆమె చదువు నిమిత్తం అయ్యే ఖర్చు అంతటిని తమ కుటుంబం భరిస్తుందని ఆ విద్యార్థికి పుస్తకాలు ఫీజులు ఇతర ఖర్చులు నిమిత్తం కనకాల కుటుంబం అందజేసిందన్నారు. మళ్ళీ అమల్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా 1 లక్ష రూపాయల 2 లక్షల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని, అదేవిధంగా విద్యా వ్యవస్థలో చదువుతున్నటువంటి కాపు ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆర్థికంగా విదేశాలకు వెళ్లాలంటే 10 లక్షలు ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేవారు. అది కూడా మరి అమలు జరిగేలా చూడాలని పత్రికాముఖంగా సభాముఖంగా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు రంగా గారు పుట్టినరోజు సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు చేశాం. చేసినప్పటికీ అందరికీ కూడా సహాయక సహకారాలతోటే ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.